హలో మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సో ఈ రోజు మన మార్కెట్ చూసినట్టయితే నెగిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగిందండి ఫీలింగ్ వెరీ బ్యాడ్ సో రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయా చార్ట్ అనాలిసిస్లో చూద్దాం సో అంతేకాకుండా రేపు మెగా ఈవెంట్ రిలయన్స్లో ఇన్వెస్ట్ చేసిన వారికే కాకుండా వరల్డ్ వైడ్గా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వెయిట్ చేస్తుండే ఈవెంట్ అండి ఇది ఏజీఎం యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే రేపు ఉంది టూ టూపీఎంకి సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసినట్టయితే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ సేమ్ ఈవెంట్ అయినా టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఫాలో అవ్వడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ గెయిన్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఫాలో అవ్వడం జరిగింది టూ థౌసండ్ నైన్టీన్లో హయెస్ట్గా ఫైవ్ క్రోర్ వాల్యూమ్స్తో నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రేజ్ అవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీలో చూసుకున్నట్టయితే సిక్స్ పాయింట్ సెవెన్ క్రోర్ వాల్యూమ్స్తో త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫాలో అవ్వడం జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి వాలిటాలిటీ అనేది హెవీగా ఉండే డే సో రిలయన్స్లో వాలిటాలిటీ ఉంటుంది అంటే అల్టిమేట్లీ నిఫ్టీలో మన మార్కెట్స్లో ఓవరాల్గా కూడా వాలిటాలిటీ ఉండబోతుంది బికాజ్ రిలయన్స్ యొక్క స్టేక్ అనేది నిఫ్టీ ఫిఫ్టీలో హైయెస్ట్గా ఉంది కాబట్టి సో లాస్ట్ టైం చేసిన అనౌన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి సో ఈసారి ఏ అనౌన్స్మెంట్స్ చేయబోతున్నాయి అనేది కాస్త అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మనకి కీ అనౌన్స్మెంట్స్ లాస్ట్ ఆర్ చూ లాస్ట్ టైం చూసినట్టయితే సౌదీ అరబ్ యొక్క ట్వంటీ పర్సెంట్ స్టేక్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీ ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో ఏదైతే ఫిఫ్ సెవెంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఉండే స్టేక్ని సౌదీ అరబ్ బై చేయడం గురించి అనౌన్స్మెంట్ అనేది పాజిటివ్గా మూవ్ చేయడం జరిగింది పాజిటివ్ న్యూస్గా సో అంతేకాకుండా జియో యొక్క ఐవోటీ ప్లాట్ఫామ్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ రెవెన్యూ గెయిన్ చేసే యాన్యువల్లీ రెవెన్యూ గెయిన్ చేసే ఆపర్చునిటీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది అంబానీ గారు సో అంతేకాకుండా జియో జియో యొక్క సెటప్ బాక్సుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఫోర్టీన్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేశారో వాటి గురించిన డీటెయిల్స్ అంతేకాకుండా వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ క్రోర్స్ టర్నోవర్స్ని రిలయన్స్ రిటైల్ క్రాస్ చేసింది అని చెప్పేసిన అనౌన్స్మెంట్స్ అయితే చాలా మంచి గుడ్ న్యూస్గా అయితే కనిపించడం జరిగింది సో జియో మైక్రోసాఫ్ట్ యొక్క కమిట్మెంట్ అనేది కూడా లాంగ్ టర్మ్ ఉండబోతుంది అనేది అయితే చెప్పడం జరిగింది సో కీ అనౌన్స్మెంట్స్ రేపు ఏమి ఉండబోతున్నాయి అని చెప్తే కనుక ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఫైవ్ జీ సర్వీసెస్కి స్టార్టింగ్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఫైవ్ జీ సర్వీసెస్తో మొబైల్స్ కూడా స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది మేబీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారో సో గోల్డ్ మ్యాన్ శాచ్స్ వాళ్ళు చేసిన అనాలిసిస్ ప్రకారం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే టెలికామ్ హైక్స్ గురించి అయితే చెప్పబోతుండే ఛాన్సెస్ ఉంది అలాగే గూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్తో పాటుగా వీళ్ళు న్యూ ప్రోడక్ట్స్ని లాంచ్ చేసే అవకాశం ఉంది అంతేకాకుండా స్టాక్ యొక్క వాల్యూ అన్లాకింగ్ ప్రాసెస్లో వీళ్ళు ఎనర్జీ సెక్టార్లో స్టేక్ సేల్ ఏదైతే చేశారో దాని గురించిన డీటెయిల్స్ కూడా చెప్పబోతున్నారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ వీటి గురించి కనుక పాజిటివ్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పాజిటివ్ న్యూస్ అయితే ఉంది కాకపోతే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ ఎందుకంటే లాస్ట్ టూ డేస్లో ఆల్మోస్ట్ టూ పర్సెంట్ వరకు కరెక్షన్ అయ్యింది సో ఒకవేళ మార్కెట్ ఈ న్యూసెస్ను కనుక పాజిటివ్గా తీసుకున్నట్టయితే మనం ఫర్దర్గా కూడా రిలయన్స్లో పాజిటివ్నెస్ ఉండే అవకాశం అయితే రేపు కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా మార్కెట్స్ చూసినట్టయితే మనకి సెన్సెక్స్లో టూ హండ్రెడ్ ఎయిటీ టూ పాయింట్స్ ఫాల్ అయితే నిఫ్టీ అనేది ఎయిటీ ఫైవ్ పాయింట్స్ ఫాలో అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో వన్ హండ్రెడ్ సెవెంటీ వన్ పాయింట్స్ ఫాలింగ్ అనేది కనిపించింది సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్లో చూసుకున్నా కూడా వన్ థౌజండ్ ఎయిటీ ఫోర్ షేర్స్ ఎన్ఎస్సిలో ట్రేడ్ అయిన షేర్స్లో నెగిటివ్గా లాస్లో క్లోజ్ అయితే సిక్స్ హండ్రెడ్ ఎయిటీ షేర్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది బ్రాడర్ మార్కెట్లో కూడా నెగిటివ్నెస్ అనేది కనిపిస్తుంది ఎస్జీఎక్స్ నిఫ్టీ చూసుకున్నా కూడా మనకి సేమ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ సెవెన్ లెవెల్స్లో జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్లో ట్రేడ్ అవడం అయితే ప్రజెంట్ కనిపిస్తుంది సో నిఫ్టీ యొక్క ఓపెనింగ్ ప్రైస్ చూసినట్టయితే మనకి ప్రీవియస్ డే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ టూలో క్లోజ్ అయింది గ్యాప్అప్లో అయితే ఓపెన్ అయింది చూడండి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ టూ అంటే ఆల్మోస్ట్ నైంటీ పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయింది సో మీకు చార్ట్లో చెప్తాను ఏ లెవెల్స్ అనేది చెప్పాను అని చెప్పేసి సో వన్స్ లా సెకండ్ హాఫ్ సెకండ్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ తర్వాత ఏదైతే నెగిటివ్ నేజ్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది సెకండ్ ఫిఫ్టీన్ మినిట్స్లో ట్రై చేసినా కూడా ఫాలింగ్ అనేది కంటిన్యూ అవ్వడం జరిగింది హైయెస్ట్గా ఈరోజు ఎయిట్ సిక్స్టీ టూ లెవెల్సే కనిపించింది ఏదైతే ఓపెనింగ్ ప్రైస్ ఉందో అదే ప్రైస్ నుంచి కరెక్షన్ అనేది కనిపించింది సో ఎయిట్ సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్లో ఓపెన్ అయ్యింది ఎయిట్ సిక్స్టీ టూ పాయింట్ నైన్ ఫైవ్ నుంచి కరెక్షన్ అవ్వడం జరిగింది సో నైన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి క్లోజింగ్ అయితే మనకి డే లోస్ అయినా సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ దగ్గరే సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అంటే ఆల్మోస్ట్ థర్టీన్ పాయింట్స్ అప్పర్ సైడ్లో డే లోస్ దగ్గర క్లోజ్ అవ్వడం అనేది కనిపిస్తుంది సో నెగిటివ్ ప్రెషర్ అయితే మనకి నిఫ్టీలో కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో చూసినా కూడా మనకి ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ప్రీవియస్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయితే దానికంటే ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయిందండి థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెన్లో ఓపెన్ అవ్వడం జరిగింది సో అక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళినప్పటికీ కరెక్షన్ అనేది మనకి క్లియర్గా కనిపించింది సెకండ్ హాఫ్లో పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేసినా కూడా మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే కనిపించడం జరిగింది ఎవ్రీ పాజిటివ్ మూవ్ని సెల్లర్స్ బేర్స్ అనేవారు డామినేట్ చేస్తూ అయితే డౌన్ సైడ్ ప్రైస్ని తీసుకెళ్లడానికి అయితే ప్రయత్నించడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్టయితే టూ డే లోయెస్ట్ ప్రైస్ అనేది థర్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అండి క్లోజింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే నియర్ టు లోయెస్ట్ ప్రైస్ మనకి ఫైవ్ సెవెంటీ ఫోర్ దగ్గరే కనిపిస్తుంది సో ఈరోజు టాప్ గేనర్స్లో చూసుకున్నట్టయితే మారుతి స్విచ్కి కంటిన్యూస్లీ సెకండ్ డే కూడా పాజిటివ్గా టూ పాయింట్ త్రీ పర్సెంట్ టాప్ గెనర్గా నిల్చ నిలవడం జరిగింది టైటాన్ కంపెనీలో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ బజాజ్ ఫైనాన్స్లో వన్ పాయింట్ టూ పర్సెంట్ ఓఎన్జీసీలో వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది మారుతి సుజుకి ఏదైతే రేట్స్ హైక్ చేసిందో వెహికల్స్ పైన అది కమింగ్ డేస్లో రెవెన్యూ పెంచే అవకాశం ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ అదాని పోర్ట్స్లో మళ్ళీ ఫాలింగ్ అనేది స్టార్ట్ అయిందండి చూడండి త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఫాలింగ్ అనేది ఉంది సో విప్రోలో చూసుకున్నట్టయితే టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఫాలో అవడం టాప్ లూజర్స్గా సెకండ్ ప్లేస్లో ఉంది దివ్యస్ ల్యాబ్స్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జే జేఎస్ స్టీల్లో వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఫాలింగ్ అనేది కనిపిస్తుంది సో థైరో కేర్ థైరో కేర్ టెక్నాలజీస్లో దీని గురించి మనం స్టాక్ ఆఫ్ ది మంత్గా నైన్ హండ్రెడ్ ట్వంటీ లెవెల్స్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది ప్రజెంట్ ఇది ఈరోజు త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది థర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అనే ఫిఫ్టీ టూ వీక్ హైని క్రియేట్ చేయడం అయితే జరిగింది ఆల్ టైమ్ హైగా సో చాలా మంచి రిటర్న్స్ అయితే మన స్టాక్ ఆఫ్ ది మంత్ ఐ థింక్ ఇట్ ఈజ్ ఇన్ మార్చ్ అనుకుంటా మార్చ్లో ఇచ్చిన స్టాక్ అండి సో నైన్ ట్వంటీ లెవెల్స్ నుంచి చాలా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రిసిషన్ వైర్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది స్టాక్ ఆఫ్ ది మంత్ సో దీంట్లో ఆల్ టైమ్ హై అనేది టూ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ ఉంది రేపు దీని యొక్క రిజల్ట్స్ అనేవి ఉన్నాయి సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ వన్ అంతేకాకుండా ఎఫ్ఐఐడిఐ డేటా చూద్దాం సో ఎఫ్ఐఐడిఐ డేటా చూసినట్టయితే మనకి ఈరోజు పాజిటివ్గా కనిపిస్తూ ఉంది బికాస్ త్రీ థౌజండ్ ఫిఫ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ ఎఫ్ఐఎస్ బై చేస్తే వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ క్రోర్స్ డిఐఎఎస్ బై చేయడం జరిగింది ఇండెక్స్ ఫ్యూచర్స్లో త్రీ సెవెంటీ టూ క్రోర్స్ ఇండెక్స్ ఆప్షన్స్లో త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ టూ క్రోర్స్ బై చేయడం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే బై సైడ్ కనిపిస్తుంది బట్ ఈ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ ఎఫ్ఐఎస్ బై ఏదైతే చేశారో ఇది ఆల్ ఓవర్ ఆల్ మార్కెట్ డీల్ కాదండి దీని వెనకాల ఒక బ్లాక్ డీల్ ఉంది సో అది వీ హ్యావ్ టు చెక్ ఇట్ సారీ అండి యా బ్లూంబర్గ్ నుంచి వచ్చిన మెయిల్ ఇది న్యూసెస్కి సంబంధించింది సో ఈరోజు యూబిఎల్ యునైటెడ్ బ్రెవరేజ్ కంపెనీ ఫిఫ్టీ టూ వీక్ హైని టచ్ చేసేసి ఆల్మోస్ట్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వరకు వెళ్ళి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ కరెక్షన్ అవ్వడం అయితే కనిపించింది సో దెర్ ఈజ్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ పర్ షేర్లో ఆల్మోస్ట్ థర్టీ నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ షేర్స్ని హెంకెన్ కంపెనీ దీంట్లో అక్వేర్ చేయడం జరిగింది హెంకేన్ కంపెనీకి ప్రీవియస్గా ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్ అనే స్టేక్ అనేది ఈ కంపెనీలో ఉంది సో దీంట్లో సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా పెరగడం జరుగుతుంది సో స్టేక్ అనేది పెంచింది ఆల్మోస్ట్ ఓవరాల్గా దీని యొక్క వర్త్ చూసుకున్నట్టయితే సెవెన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ మిలియన్ డాలర్స్ అండి ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఉండే బ్లాక్ డీల్ అయితే జరిగింది సో ఇది ఇంక్లూడెడ్ కాబట్టి మనకి ఎఫ్ఐఐ డాటోలో బై సైడ్ పాజిటివ్గా త్రీ థౌజండ్ క్రోర్స్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే దీన్ని కనుక ఈ ఒక్క డీల్ని కనుక డిడక్షన్ చేసినట్టయితే మనకి నెగటివ్నెస్ అనేది కనిపించే అవకాశాలు ఉందన్నమాట సో నిఫ్టీ ఫిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే వన్ మోర్ థింగ్ అండి చా బిఫోర్ గోయింగ్ టు చార్ట్ వీ హ్యావ్ టు చెక్ సమ్ రిజల్ట్స్ సో రేపు రాబోతున్న రిజల్ట్స్లో యా ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో ఎన్ఎమ్డిసి అనేది పాజిటివ్గా ఉందండి సో ఎన్ఎంజీసీ రిజల్ట్స్ పాజిటివ్గా ఉంది టెక్నికల్గా చూసినట్టయితే ఈరోజు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ అయితే అవడం జరిగింది బట్ రిజల్ట్స్ ఆర్ గుడ్ అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్లో కూడా మంచి ర్యాలీ అనేది కనిపించిందండి భారత్ ఎలక్ట్రానిక్స్ యొక్క రిజల్ట్ చూసినట్టయితే మనకి రెవెన్యూ అనేది ఎయిటీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగితే సేల్స్ గ్రోత్ అనేది థర్టీ పర్సెంట్ మనకి ప్రాఫిట్స్ అనేవి పెరగడం జరిగిందండి సో అందువల్ల దీంట్లో మంచి ప్రైస్ అప్రిషియేషన్ అయితే కనిపించింది లెవెన్ పర్సెంట్ గెయినింగ్ అనేది అయితే మనకి ఈ స్టాక్లో కనిపించడం జరిగింది భారత్ ఎలక్ట్రికల్స్లో సో భారత్ ఎలక్ట్రానిక్స్లో సో ఎన్ఎండిసి యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి సో రేపు ఫోర్త్ కమింగ్ రిజల్ట్స్ చూసినట్టయితే కనుక మనకి మనం అబ్జర్వ్ చేసే స్టాక్స్లో ప్రిసిషన్ వైర్స్ ఈజ్ వన్ ద నెక్స్ట్ ఈజ్ యా దీపక్ స్పిన్నర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగిందండి సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి దీపక్ స్పిన్నర్స్ యొక్క రిజల్ట్స్ని నేను అబ్జర్వ్ చేయడం జరిగింది దీపక్ స్పిన్నర్సే కాకుండా ఇంకొక వన్ స్టాక్ గురించి అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది విచ్ ఈజ్ యా జాష్ ఇంజనీరింగ్ అండి జాష్ ఇంజనీరింగ్ యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో దాని యొక్క రిజల్ట్స్ని చూడొచ్చు సో రేపు అనౌన్స్ చేయబోయే రిజల్ట్స్లో చూసినట్టయితే యా ఎవరెస్ట్ కాంటో ఈరోజు కరెక్షన్ అయితే జరిగింది వన్ హండ్రెడ్ ఎబో నుంచి అయితే రికవరీ ఫేజ్లో కనిపిస్తూ ఉంది ద నెక్స్ట్ ఈజ్ టేక్ సొల్యూషన్స్ అండి ఈ రెండు స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం తంగమైల్ జ్యూ జ్యువెలరీస్లో కూడా రిజల్ట్స్ అనేవి బాగుంటే మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది ఈ మూడు స్టాక్స్ని అయితే అబ్జర్వ్ చేయండి సో ఓవరాల్గా చూసినట్టయితే ఎఫ్ఐఆర్డిఐ డేటా గురించి అయితే మనకి పాజిటివ్నెస్ అనేది యునైటెడ్ బ్రివరేజెస్ గురించి అయితే రావడం జరిగింది సో చార్ట్ చూద్దాం మనం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క చార్ట్ చూసినట్టయితే యా ఈరోజైతే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండల్ అనొచ్చు అంతేకాకుండా మనకి నెగిటివ్ సైడ్లో చాలా మంచి చాలా పెద్ద డార్క్ క్లౌడ్ కవర్ అయితే కనిపించడం జరిగింది ఎస్టర్డే అప్పర్ సైడ్లో క్లోజ్ అయినప్పటికీ ఆ క్యాండిల్ని కవర్ చేస్తూ ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ బాడీతో మనకి ఇక్కడ అయితే హెవీ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించడం జరిగింది విచ్ ఈజ్ వెరీ నెగటివ్ ఫర్ ద మార్కెట్స్ సో కమింగ్ డేస్లో మేబీ కరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంది సో ఎస్టర్డే నేను ఏదైతే లెవెల్స్ ఇచ్చాను ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్స్టిక్ చూద్దాం సో ఆ లెవెల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సో ఇన్ ద డే టైమ్ ఐ ఫెల్ట్ లైక్ దట్ ఇట్ కెన్ బి రికవర్ బట్ ఫెయిల్డ్ అండి సో యా మీరు నిన్నటి వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు మార్నింగ్ వీడియో అబ్జర్వ్ చేసినట్టయితే ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ లెవెల్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్స్ లెవెల్స్ అని చెప్పడం జరిగింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓపెనింగ్ అనేది ఎయిట్ సిక్స్టీ దగ్గర ఓపెన్ అయినప్పటికీ విత్తిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మార్కెట్లో కరెక్షన్ అనేది కనిపించింది ఎయిట్ ఫార్టీ లెవెల్స్ని బ్రేక్ చేసింది ఎయిట్ ఫార్టీ ఎబో సస్టైన్ అయినట్టయితే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది ఎయిట్ ఫార్టీ కంటే బిలో విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో రావడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూగా కరెక్ట్ అయ్యిందండి చూడండి సపోర్ట్ అనేది సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్లో తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మనకి వన్ టైం ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది అప్పర్ సైడ్ వెళ్ళినా కూడా మనకి సెవెన్ నైంటీ లెవెల్స్ నుంచి మళ్ళీ కరెక్షన్ అనేది కనిపించింది సెకండ్ టైం సెవెన్ హండ్రెడ్ థర్టీన్ లెవెల్స్ నుంచి మళ్ళీ బుల్లి షెంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా విత్ ఇన్ వన్ అవర్లోనే మళ్ళీ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ నైంటీ లెవెల్స్ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది ఓవరాల్గా చూసుకున్నట్టయితే కంటిన్యూగా ఫాలింగ్ అనేది అయితే మనకి కనిపించడం జరిగింది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అంటే ఎక్కడైతే టూ టైమ్స్ ప్రైస్ రిజెక్షన్ జరిగిందో సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లెవెల్స్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అనమాట సో దీన్ని కనుక క్రాస్ అయ్యి ఎబో సస్టైన్ అయితేనే మనకి ఫర్దర్ అప్పర్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ లెవెల్స్ అనేది మనకి ఓపెనింగ్ ప్రైస్ దగ్గర ఉన్నా కూడా మీరు వెయిట్ చేయండి దీనికంటే ఎబో సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లెవెల్స్ కంటే ఎబో వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఒకవేళ ఫర్దర్ మూవ్ అనేది హైగా ఉంటాయి రిలయన్స్ మూమెంట్ వల్ల కావచ్చు ఇంకేదైనా మార్కెట్ న్యూస్ వల్ల కావచ్చు మూమెంట్ అనేది హైగా ఉండే ఛాన్సెస్ ఉంది వాలిటాలిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది ఈవెన్ దో సెవెన్ ట్వంటీ సిక్స్లో ట్రేడ్ అయినా కూడా వేయిట్ చేయండి సెవెన్ ఎయిటీ ఫైవ్ కంటే ఎబో క్లోజ్ అయితేనే మీరు ఫర్దర్గా అప్పర్ మూవ్ గురించి ఆలోచించండి సో రేపు మార్కెట్లలో నెగిటివ్నెస్ ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ ఫాల్ అయితే కనుక సెవెన్ హండ్రెడ్ ట్వంటీ లెవెల్స్ కంటే సెవెన్ హండ్రెడ్ ట్వంటీ నుంచి సెవెన్ ఎయిటీ లెవెల్స్లో బిట్వీన్లో ఓపెన్ అయినా కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో సెవెన్ ట్వంటీ లెవెల్స్ కంటే ఎబో సస్టైన్ కాలేకపోతే ఫాలింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వన్స్ డౌన్ సైడ్ ఫాల్ అయితే సిక్స్ థర్టీ లెవెల్స్లో మనకి సపోర్ట్ తీసుకోవాలండి ఒకవేళ సిక్స్ థర్టీ లెవెల్స్ అనేది ఇది రిజెక్ట్ చేసినట్టయితే ప్రైస్ రిజెక్షన్ అనేది కనిపించినట్టయితే డౌన్ సైడ్ మనకి ఫాల్ అయితే కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకోలేక డౌన్ సైడ్ కనుక వెళ్ళినట్టయితే మనకి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఒకవేళ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎబో సస్టైన్ అయ్యింది అంటే కనుక ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి ఎయిట్ సిక్స్టీ లెవెల్స్లో కనిపించే అవకాశం ఉంది సో సపోర్ట్ ఈజ్ ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫోర్ అండి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ద నెక్స్ట్ డౌన్ సైడ్ సపోర్ట్ ఈజ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్లో రెసిస్టెన్స్ ఉంది ఆ తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీలో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ యొక్క డైలీ క్యాండిల్స్ చూసినట్టయితే కనుక మనకి హెవీ ఫాలింగ్ అనేది ఈరోజు కనిపించడం జరిగింది ఎస్టర్డేస్ ఏదైతే ఏదైతే డౌన్ఫాల్ జరిగిందో ట్రెండ్ లైన్ చూసుకున్నట్టయితే కనుక మనకి డౌన్ సైడ్ ట్రెండ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఫిఫ్ థర్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్లో క్లోజ్ అవ్వడం జరిగింది సో నిన్నటి లెవెల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే యా నిన్న డిస్కస్ చేసిన లెవెల్స్ని ఒకసారి చూసినట్టయితే కనుక ఇక్కడ ఈ బ్లూ లైన్స్ చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్పర్ సైడ్లో థర్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ అనేది డౌన్ సైడ్లో ఈ బ్రాకెట్ని కనుక అప్పర్ సైడ్ బ్రేక్ చేస్తే పాజిటివ్ మూమెంటం డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే కనుక నెగిటివ్ మూవెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని డిస్కస్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే చూడండి మనకి నెగిటివ్నెస్ అనేది కనిపించింది సెకండ్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే థర్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ లెవెల్స్ ఏదైతే ఉందో దానికంటే బిలో అయితే రావడం జరిగింది సో థర్డ్ క్యాండిల్ ఈజ్ మనకి క్లోజింగ్ బిలో సెవెన్ హండ్రెడ్ నైంటీ అనమాట సో అక్కడ నుంచి కన్సాల్టేషన్ ఫేజ్లో కనిపించింది మల్టిపుల్ టైమ్స్ మనకిక్కడ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్లో ట సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసినప్పటికీ మనకి ప్రైస్ రిజెక్షన్ అయితే కనిపించడం జరిగింది అప్పటి సైడ్ వెళ్ళినా కూడా మళ్ళీ మనకి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ లెవెల్స్ నుంచి ఫాలింగ్ అనేది కనిపించింది సో ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ లెవెల్స్ అనేది మనకి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గా ఇమీడియట్గా కనిపిస్తుంది ఎయిట్ ఫిఫ్టీ లెవెల్స్ కంటే ఎబో ఓపెన్ అయ్యి సస్టైన్ అయితేనే రేపు మా మార్కెట్లో పాజిటివ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంది వన్స్ బిలో వస్తే కనుక ఈవెన్ దో సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అయినంత వరకు మీరు అవాయిడ్ చేయండి సిక్స్ హండ్రెడ్ని బ్రేక్ చేస్తేనే డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి వాలిటాలిటీ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ అనేది ఇమీడియట్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది డౌన్ సైడ్ వస్తే కనుక వన్స్ ఫోర్ హండ్రెడ్ని కానీ బ్రేక్ చేసినట్టయితే థర్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది సో దిస్ ఈజ్ ద థర్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ లెవెల్స్ అండి సో అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ లెవెల్స్లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది దీన్ని బ్రేక్ చేస్తేనే మనకి ఎక్స్ట్రా డేస్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే చెప్పామో థర్టీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ లెవెల్స్ అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది వన్స్ దీన్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే మనకి అప్పర్ సైడ్ మూమెంట్ అనేది థర్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది సో అంటిల్ అన్లెస్ థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎబో సస్టైన్ అయ్యేంత వరకు మీరు బై సైడ్ అయితే ఆలోచించకండి ఒకవేళ బై సైడ్ ఉన్నా కూడా థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటే అవాయిడ్ చేయండి మార్కెట్లో ఓపెన్ గ్యాప్ అప్లో అయినా కూడా సో నెగిటివ్నెస్ అనేది ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట సో గ్లోబల్ మార్కెట్స్ డాటా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు యూఎస్ మార్కెట్స్ అనేవి కన్సల్టేషన్ ఫేజ్లో డౌజోన్స్ మైనస్ జీరో పాయింట్ జీరో సిక్స్ అయితే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో నాస్దాక్లో పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ అనమాట యూరోపియన్ మార్కెట్స్ అన్నీ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందండి మనకి లండన్ జర్మన్ అండ్ ఫ్రాన్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ జీరో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ నైన్ పర్సెంట్ వరకు నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది హ్యాంగ్ అనేది వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయితే షాంగై అనేది పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నిలో చూచుకున్నట్లయితే నెగటివినెస్ అనేది కనిపిస్తుంది సో కన్సల్టేషన్ విత్ నెగటివ్ ప్రెషర్ అనేది గ్లోబల్ మార్కెట్స్లో కనిపిస్తూ ఉంది బట్ మన మార్కెట్స్ అనేవి ఈరోజు ప్రైస్ రిజెక్షన్ని హెవీగా చూడడం జరిగింది ఎక్స్పెక్టెడ్ అమౌ పర్సంటేజ్లో అయితే మనకి పాజిటివ్నెస్ అనేది కనిపించట్లేదు సో బీ కాషియస్ అండి రేపు రిలయన్స్ యొక్క న్యూస్ ఉంది స్టే అవే ఫ్రమ్ ద ఇంట్రాడేట్ ట్రేడింగ్ ఇఫ్ యు ఆర్ న్యూ సో ఒకవేళ ఆప్షన్ సెల్లర్స్ అయితే కనుక థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంటే ఎబో కాల్స్ని ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే బిలో పుట్స్ని సేల్ చేయవచ్చు నిఫ్టీలో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ థౌజండ్ కంటే ఎబో కాల్స్ని సారీ థర్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కంటే ఎబో కాల్స్ని థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కంటే బిలో పుట్స్ని సేల్ చేయవచ్చు సో ట్రేడ్ అప్ యువర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనకి మూమెంట్ని బట్టి ఉంటుంది సో ఈరోజు పీసీఆర్ రేషియో చూసినా కూడా మనకి స్మాల్గా కనిపించింది బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఫెయిల్డ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై వ్యూ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందనుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ లక్ జై హింద్